ఉద్యోగ సంఘాల ఉద్యమం హెచ్చరికతో జిపిఎస్ జీవో నిలిపేత విచారణకు చంద్రబాబు ఆదేశం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది కీలక మలుపు చోటు చేసుకుంది ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఊరటం చెందాయి అంతకుముందు ఈ జీవోను వెనక తీసుకోవాలని లేకుంటే ఉద్యమం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి సిపిఎస్ ఉద్యోగ సంఘాలు కూడా మీడియా సమావేశానికి సిద్ధమయ్యాయి దీంతో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయడంతో జీపీఎస్ జీవోను తాత్కాలికంగా నిలిపివేశారట జీపీఎస్పై గెజెట్ జారీ చేయడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఇది మొత్తానికి అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలకు సంబంధించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి గెజిట్ విడుదలైంది ఆ గెజెట్ విడుదల పైన పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రోడ్లెక్కినై ఆ గెజిట్ ప్రతులని తగలబెట్టారు దానిపైన ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దానిపైన ఉద్యమిస్తామని చెప్పి ఒక పిలుపునిచ్చి ఉద్యోగ సంఘాలే ఉపాధ్యాయ సంఘాలు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఆరాధించారు మొత్తానికి దాన్నైతే ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టారు వాళ్ళ యొక్క ఉద్యమ ఫలితం వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చిన పిలుపు నిరసనకు పిలిపించారు ఉద్యమానికి పిలిపించారు ఆ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక మెట్టు దిగింది అన్నట్టు ఒక మెట్టు దిగి దాన్ని అయితే పక్కన పెట్టింది తాత్కాలికంగా పక్కన పెట్టిందట మరి శాస్త్రం పరిష్కారం ఏం చూపిస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను పెన్షన్ స్కీమ్కి సంబంధించి శాశ్వతంగా పరిష్కారం నేను చూపిస్తాను నాకు వదిలేయండి అని చెప్పిండు మరి ఆయన ఏం చూపిస్తలేందు కానీ మొత్తానికి అయితే గెజిట్ అయితే పక్కన పెట్టారు పక్కన పెడుతూ ఇంకొకటి గెజిట్ గురించి ఆరా తీశారట అసలు ఎట్లా ఇష్యూ అయింది గెజిట్ అని కానీ ఎట్లా ఇష్యూ అయింది అనేది ఒక ముఖ్యమంత్రిగా తెలియకుండా ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ విడుదల కాదు చీఫ్ సెక్రటరీకి తెలియకుండా ఏంటంటే ఆయన అట్లా ఆరాధించినట్టు ఎట్లా ఇష్యూ అయింది ఇష్యూ చేసింది ఎవరు అని ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని మీడియా సంస్థలు రాసినాయి వార్తలు ఇవాళ కానీ అది కాదు ఆయనకు తెలిసే ఉంటుంది తెలవకుండా ముఖ్యమంత్రికి తెలవకుండా గెజిట్ విడుదల అనేది ఉండదు కానీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం వచ్చి నెలకొడ కాకుండా ఇట్లాంటి ఉద్యమాలకు మనం తావిస్తే వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక మెట్టు దిగి దాన్ని తాత్కాలికంగా పేరు ఇది ఒక వార్తగా ఆంధ్ర